హలో, వెల్కమ్ టు వర్షిత వంటిల్లు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చికెన్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరండి. ఈ చికెన్ ఫ్రైని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఒక అర స్పూన్ పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం ఫ్రెష్గా నూరి పెట్టుకున్నదైతే చాలా బాగుంటుందండి. కలుపుకొని మూత పెట్టుకొని 1 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. కరెబ్బా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఒక 1 పావు స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. మనం 1/2 అవర్ ఉంచాం కాబట్టి ఉప్పు కారం అనేవి మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయండి. చికెన్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ అన్నీ ఇంకిపోవాలి. వాటర్ అనేది లేకుండా చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, దాదాపు డ్రై అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీరని చల్లుకోవాలి. మనం కావాల్సిన మసాలాలన్నీ ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ వేయటం లేదండి. కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.